అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మీ గణేష్. చాలా రోజులు అవుతుందండి మీతో మాట్లాడి. కొన్ని కారణాల వల్ల నేను కొన్ని రోజులు రాలేకపోయాను. మీ అందరితో నా మనసులో పంచుకోలేకపోయాను. ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలని చూస్తూ ఉండలేక నేను బయటకు వచ్చాను. మాట్లాడాలనిపించింది, మీ అందరితో ఒకసారి నా మనోభావాలు పంచుకోవాలనిపించింది, బయటకు వచ్చానండి. ఇకపోతే నిన్న అమరావతి ఉద్యమం మొదలయ్యి 366 రోజులైన సందర్భంగా జనభేరి అనే ఒక మహాసభని అమరావతి రైతులు జేఏసీలన్నీ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా పెద్ద సక్సెస్ సాధించిందండి, చాలా పెద్ద. ఎందుకంటే చాలా జనాలు ఎక్కడెక్కడి నుంచో, ప్రతి జిల్లాల నుంచి అనుమతి ఇవ్వకపోయినా వీళ్ళు ప్రతి అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వచ్చి అన్ని పార్టీలు వాళ్ళు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు. రైతులు మాకు మద్దతు ప్రకటించారు. దానికి ముందుగా ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన అమరావతి రైతులకి, జేఏసీ సంఘాలకి, అన్ని రాజకీయ పార్టీలకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇకపోతే నిన్న బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆయన ఒక పద్ధతులు విలువలు ఉన్న వ్యక్తి అండి. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన మోడీ గారు ఒక చెంబు నీళ్లు ఒక చెంబు మట్టి పట్టుకొని వచ్చి శంకుస్థాపన చేశారు కదండి. ఆ అక్కడికెళ్లి ఆయన సాష్టాంగ నమస్కారం చేసుకున్నారని ఆ పుట్టకి కొన్ని కుక్కలు. ఎందుకంటే ఇది ఈ సభ విజయవంతమైంది అని అక్కసు తోటి బయటకు వచ్చి పెద్ద ఆయన్ని నోటికి పట్టని విధంగా మాట్లాడారండి. మేము మాట్లాడగలం, మీరు అన్నదానికంటే ఎక్కువే మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం కాస్త అడ్డం వస్తుంది. అయినా కానీ కొంచెం వాటిని తప్పించుకొని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. పెద్ద ఆయన్ని ఒక మాట అనకుండా, తండ్రి వయసులో ఉన్న వ్యక్తి అండి, ఆ వ్యక్తికి తండ్రి వయసులో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఎంతో చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరేం బీగుతున్నారు? చంద్రబాబు నాయుడు జిత్తులు మారి నక్కని ఒకళ్ళు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడని జగన్ అడుగుతారని చెప్పేసి ఇంకొకళ్ళు రకరకాలుగా మాట్లాడారు. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న ఒక రాష్ట్రానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో అమరావతి రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించి 34,000 ఎకరాల పైన భూమిని సేకరించి అమరావతికి శంకుస్థాపన చేసి 70% కట్టడాలన్నీ కూడా పూర్తి చేశారు. మీరేం చేశారు ఈ 20 నెలల్లో? ఆయన అది చేశారు, చంద్రబాబు నాయుడు గారు అదంతా చేశారు. పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేశారు. ఇంకా చాలా చాలా సంస్థలు తీసుకొచ్చారు, కియా పరిశ్రమ తీసుకొచ్చారు, కియా కార్లు తీసుకొచ్చారు, అలా ఎన్నో అమెజాన్ తీసుకొచ్చారు, అట్లాంటివి ఎన్నో తీసుకొచ్చారు. అలాంటివన్నీ కూడా మీరు పోగొడుతున్నారు ఈరోజు. మీరేం చేశారు 20 నెలల్లో? కనీసం ఆకలి అయ్యేవాడికి ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితి లేదు, పని లేని వాడికి ఒక పని కల్పించే పరిస్థితి లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు, వృద్ధులకి పెన్షన్ సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు, ఉన్న రేషన్ కార్డును తొలగించారు, ఇప్పటికైనా 8 లక్షల కార్డులు తీసేశారు, ఇంకా 17 లక్షలు చిల్లర తీసేసే లెక్కలో ఉన్నారు. 45 ఏళ్లకే పెంచుతాము పెన్షన్, మహిళలకి పెన్షన్ ఇస్తామన్నారు, అది లేదు, వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్లు 3,000 చేస్తామన్నారు, అది లేదు, ఉండదే ఇవ్వట్లేదు సరిగ్గా, సగం ఇస్తున్నారు సగం తింటున్నారు, ఇవన్నీ మీరు చేయలేరు. 151 మంది ఉన్నారు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాము అని చెప్పేసి అన్నారు. 151 మంది 22 ఎంపీలు ఉన్నారు. ఏం బీకుతున్నారు మీరు ఈరోజు? ఏం పీకారు 20 నెలల్లో అని నేను అడుగుతున్నా. ఒక సామాన్య గృహిణిని నేను అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పండి. మీరు పీకలేరు కానీ ఎక్కడెక్కడున్న ఆస్తులన్నింటినీ కూడా తాకట్లు పెట్టి అమ్ముకొని ప్రజలకి పప్పు బెల్లాలు పంచి వాళ్ళు మాట్లాడకుండా కాస్త పప్పు బెల్లాలు వాళ్ళకి ఇచ్చి మిగతాయి మీరు మీ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇవన్నీ అందరూ గమనిస్తానే ఉన్నారు, కాకపోతే వాళ్ళ పరిస్థితులు సక్రమంగా లేవు కాబట్టి ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు. అంతేగాని మీకు భయపడో, మీ పరిపాలన బాగుండో మాత్రం కాదు, నోటికి ఏమొస్తే అది మాట్లాడటం ఫస్ట్ మానుకోండి. మీరు ప్రజలకి మీ వంతుగా, మీరు శాసనసభ్యులు అనేవాళ్ళు ప్రజలకి
ఆదర్శప్రాయంగా నిలవాల్సింది పోయి మీరే వీళ్ళకి వాళ్ళని ఏదంటే అది మాట్లాడే విధంగా మీరే తయారు చేస్తున్నారు. దయచేసి అది మానుకోండి. ఇకపోతే నేను ఒకటే రాష్ట్ర ప్రజలు నేను ఒకటే అడగదలుచుకున్నాను, ఎందుకు మీరు పప్పు బెల్లాలు కాసు పెడుతున్నారు? 20 నెలల నుంచి పనులేమీ లేకుండా ఒక్కసారి ఒక 15,000-20,000 వేస్తే మీకు 1 గంట 2 గంటలు రావు. అవన్నీ ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సినవి, అప్పులు పుట్టి అప్పులు చేసుకొని వాళ్ళందరికి ఇవ్వాల్సింది, 1 గంట కూడా మీకు రావు. ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? మీకు రావాల్సిన వీటినే మీరు పొందండి, మీకు రావాల్సిన వాటినే అడగండి గట్టిగా, ఎందుకు బయటకు రావట్లేదు? ఇకపోతే యూత్ అనేవాళ్ళు అస్సలకి నిమ్మక నీరెత్తినట్టు మన ఆంధ్ర యూత్ అంత చప్పగా ఎక్కడా లేదు. తెలంగాణ ఒక తెలంగాణను తీసుకోండి, ఎంత పౌరుషంగా ఉంటారు ఏదైనా వస్తే. మరి మన పిల్లలు ఎందుకు? తమ్ముళ్ళారా, దయచేసి బయటకు రండి, మీ హక్కుల్ని మీరు పోరాడండి, మీ హక్కుల కోసం మీ వెనక మేము ఉంటాం, మీకు రావాల్సిన వాటిని మీరు సాధించుకోండి, దయచేసి బయటకు రండి. నేను ఇదే కోరుకుంటున్నాను తెలుగుతనంతా కూడా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత హక్కు ఎవ్వరికీ లేదు. ఆయన ప్రపంచం మెచ్చిన నేత, ప్రపంచ స్థాయిలో ఎక్కడో ఆకాశంలో ఉన్న వ్యక్తి. దయచేసి ఇలాంటి సూటిపోటి మాటలు, ఎక్కసు మాటలు మాట్లాడి ఇంకా మీరు ఇప్పటికే మీరు దిగజారిపోయారు, 99% దిగజారిపోయారు. ఆ 1% కూడా మీరు దిగజారమాకండి. దయచేసి ప్రజలకి ఒక సందేశాన్ని అందించే విధంగా మీ మాటలు మీ ప్రెస్ మీట్లు పెట్టుకోండి, బాగుంటుంది. ఏదో మా పదవులు ఊడిపోతాయేమో, మేము మాట్లాడకపోతే బయటకు వచ్చి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరూ లేరు. మేము వయసుకి అనుభవానికి విలువిచ్చేవాళ్ళం. దయచేసి ఇంకా అలాంటివన్నీ ఆపేసేయండి. అందరికీ ధన్యవాదాలండి. జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.